ఓకే, ధరణి ప్రగడ ప్రకాశరావు గారు, మరి ఇటువంటి శ్వాస సమస్యలకు ఈ ముద్రల ద్వారా నయమైపోతుందంటారా? నయం అవుతాయి, దానికి ముద్రలు వాళ్ళు పట్టుదలగా చేయగలగాలి. రెండవది పూర్తిగా నయం అవడం అంటూ 100% ఏది ఉండదు, 60-70% పైన నయం అవుతాయి. 30% మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలంటే దానికి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఆహార నియమాలు కూడా కొంత పాటించాలి. ఆ పడుకునే విధానం కానీ మనకు లేచే విధానం సిస్టమ్స్ ఉంటాయి, పద్ధతులు, ఆ పద్ధతి కింద చేస్తే వాళ్ళకి ఆ శ్వాస సమస్యలు వీరిని తగ్గడానికి పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ముద్రల్లో ఉన్నాయి, చాలా రకాల ముద్రల్లో ఉన్నాయి. ప్రాబ్లమ్స్ బట్టి ముద్రలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఆస్తమాకి ఒకదానికి ఇస్నాఫియా విడిగా ఉంటుంది, గ్యాస్ ఎసిడిటీ లాగా ఉంటుంది, గ్యాస్ అంటే పట్టేయడం లాంటి వాటికి, లేకపోతే అస్సలు తీసుకోలేకపోతే బాగా కష్టంగా ఉన్నా, లేకపోతే ఎగోపిరి దిగోపిరి ఉంటుంది కదా, అటువంటివి వీటన్నిటికీ రకరకాల ముద్రలు. దాని ప్రకారం ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ముద్రలు ఉంటాయి. ఓకే, దీప్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటారు? లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు బాగా ఉండొచ్చు, జలుబు బాగా ఉండొచ్చు, లోపలంతా ఫ్లెమ్ కఫం పట్టేసి డ్రై కాఫ్ ఉండొచ్చు, లేకపోతే వెట్ కాఫ్ ఉండొచ్చు, రెండు రకాలు ఉండొచ్చు. ఊపిరి అందదు, ఎగ ఊపిరి ఉండొచ్చు, ఏదో లోపల పట్టేసుకున్నట్టు ఛాతిలో నొప్పి ఉండొచ్చు. అంటే మళ్ళీ అదే సిమ్టమ్ మనకి హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి కూడా సేమ్ సిమ్టమ్ ఉంటుంది. సో దేనివల్ల అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే ఇది లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో మెయిన్ సిమ్టమ్స్ అయితే ఇవేనండి. మ్యూకస్ లోపల ఈ మనకి థొరాసిక్ ఈ పైప్ లైన్లో కానీ ఎక్కడైనా మ్యూకస్ అనేది చేరిపోతుంది. అది మామూలుగా ఎలా ఉంటుంది, పల్చగా ఉండి జారిపోయేలాగా ఉండాలి దాని ఇది క్వాలిటీ. కానీ ఒక్కొక్కసారి బాగా థిక్ మ్యూకస్ ఫామ్ అయిపోయి అక్కడ అంటుకొని ఉండిపోయి దానివల్ల గాలి లోపలికి వెళ్ళనీయకుండా ఇబ్బంది పెట్టచ్చు. సో ఆ మ్యూకస్ బయటికి తీయడానికైనా లేకపోతే మింగడానికైనా మనం ట్రై చేస్తూ ఉంటాము. సో అది కూడా మనకి సిమ్టమే. సో ఈ శ్వాస మనకి కరెక్ట్గా జరగట్లేదు, పూర్తి లంగ్ కెపాసిటీ మనకి నిండట్లేదు అనేది మనకు తెలిసిపోతుంది. ఆస్తమా వాళ్ళకైతే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు చాలా డిఫికల్టీ, చాలా బాధపడుతూ ఉంటారు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ కాలంలో ఇప్పుడు ఈ వర్షాలు ఈ చల్లగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆయాసంలాగా వచ్చేసి ఊపిరాడక గబగబా వాళ్ళు నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ ఒక స్ప్రే లాంటిది కొట్టుకుని రిలీఫ్ పొందుతూ ఉంటారు. అలా కాకుండా న్యాచురల్ రెమెడీస్తో ట్రై చేస్తే వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఓకే.